అందరికి నమస్కారం అండి. బాగున్నారా? చాలా బాగున్నాం కృప. నువ్వు? చాలా బాగున్నానక్క. లాస్ట్ వీక్ మన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్. నేను కట్ సారీస్ ఆ రేట్ లో వెళ్తాయా అన్న సిల్క్ కదా అంటే లేదమ్మా ఖచ్చితంగా వెళ్తాయి అని చెప్పాడు. మన చెప్పాడంటే అది జరిగిపోవాలి. బాగెళ్ళినియి, హై ఫ్యాన్సీ డోలా పట్టు ఎల్నియి, లేజర్స్ ఎల్ని, అన్ని సారీస్ కూడా బాగెళ్ళినాయి అక్క. ఈ రోజు ఏంటంటే కలెక్షన్ లాస్ట్ వీక్ ఇచ్చిన సపోర్ట్ కి చాలా థ్యాంక్స్. నెగిటివ్ మనుషులు ఉంటారు, పాజిటివ్ మనుషులు ఉంటారు, మనతో మంచి బాండింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు. కొంచెం చెప్పే కదా సింగిల్ సోల్ గానీ ఎవరైనా కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. ఎంత మంది ఉన్నా కూడా మన ఛానల్ గానీ మన షాప్ గానీ మన బిజినెస్ గానీ ఈ వేలో వెళ్తున్నాయంటే గనక బై గాడ్స్ గ్రేస్ ఏమైనా చెప్పాలంటే రియల్లీ చాలా అంటే చాలా హై ఫ్యాన్సీలు. మళ్ళీ డోలా పట్టులో కూడా బారు చీరలు కొంచెం ఫ్యాన్సీ టైప్ లో ప్రతి శారీకి టజిల్స్ రిచ్ పల్లో అవి ఉన్నాయి. డోలాలు అసలు ఫస్ట్ అందరికి ఫేవరెట్స్. అసలు ఇదేంటంటే పట్టు శారీ అనగానే క్లాత్ కొంచెం గట్టిగా ఉంటది, లేదా నిలబడి ఉంటది, లేకపోతే ఇంకోటి ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ అన్ని పక్కన పెట్టండి. చాలా ఫ్రెండ్లీ క్లాత్ అన్నమాట ఇప్పుడు పెట్టే శారీస్. చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. పర్సనల్ డోలా పట్టు శారీస్ పై వచ్చు పట్టు జరి రిచ్బల్లో మంచి అదేంటే జరి బోర్డర్ ఇంకొక కలెక్షన్ ఉంది, ఇంకొక కలెక్షన్ ఉంది ఫుల్ శారీస్. ఓకే, త్రీ టైప్స్ ఉన్నాయి ఫుల్ శారీస్ లో. కట్ శారీస్ లో కూడా అలాగే మన వాళ్ళకి కొంచెం హోల్సేల్ గా తీసుకొని బండిల్ తీసుకొని మనం ఈ శారీస్ అయితే బండిలే పెట్టాం. బండిల్ మీద వెళ్ళిపోయింది మనకి. ఇప్పుడు కూడా బండిలే పెడుతున్నాము. బండిల్ మీద ఏంటంటే అవి అమ్ముకునే వాళ్ళకి 135, 145 అలా పెడతాం కదా అక్క. 5 to 6 meters, 5 to 5.5 meters అవన్నమాట. అవి ఫుల్ బాగుంది, మంచి మూమెంట్ ఉంది, మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ అవి కటింగ్ చేసిన తర్వాత మాత్రమే సరిపోస్తుంది. అప్పుడు అయిపోయింది, మళ్ళీ కటింగ్ అయిపోయింది, సరికొచ్చింది. సో అవి ఉన్నాయి. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఈ రోజు నేను కట్టుకున్న చీర సారీ కృపా వేరే చేసిన సారీ, బ్లాక్ అండ్ వైట్. యాక్చువల్లీ ఇది మనదే, మన కలెక్షన్. రేట్ ఉన్నారంటే ఈ చీర ఆ చీరేనా అన్నట్టు ఈ రేటుకి వచ్చిందా అనుకుంటారండి. అవే చీరలు, అందులో నాకు నాకు కొంచెం పళ్ళు కూడా బ్లాక్ పిచ్ అనమాట నాకు. అందుకని ఇది పళ్ళోకి టజిల్స్ వచ్చేసి చక్కగా మంచి పళ్ళు జరీ వచ్చేసింది కూడా. ఈ శారీస్ ఇంకా కూడా ఉన్నాయి స్టాక్ మన దగ్గర. నాకు లాస్ట్ వీక్ చూపించడం అలా కుదరలేదు, ఈ రోజు కొంచెం కుదిరింది శారీ పేర్ చేసుకోవడానికి. కట్టుకున్న దీని మీద బ్లౌజ్ కుట్టించుకుంటే ఇంకా బాగుంటది. నేనేంటంటే కొంచెం ఆపోజిట్ లో నా దగ్గర ఉన్నది ఏదో వేసేసుకున్నాను. శారీ అయితే మాత్రం నేను కట్టుకుని పోయి లాస్ట్ వీక్ చచ్చుకెళ్లాను. అందరూ అక్క నైస్ శారీ, అక్క నైస్ శారీ, వెరీ నైస్, నిజంగా. పిల్లలందరూ యూత్ అందరూ చెప్పారు. నేనైతే చాలా సంతోషపడ్డా. జస్ట్ 145 rupees కింద మంచి చీర కట్టుకుంటే మంచి లుక్ వచ్చేసింది. సూపర్. ఈ స్టాక్ మన దగ్గర ఇంకా ఉంది. చీర వచ్చేసి 145 rupees, 10 rangs ఉన్నాయి వీటిలో. 10 colors, 10-15 rangs ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవచ్చు, అమ్మేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ రావచ్చు. అవును, ఇంక ఇదనమాట కలెక్షన్. ఇంకా అన్నకైతే టైం ఇచ్చేద్దాం, చాలా సేపు తినేసాను అంటారు మళ్ళీ వీళ్ళందరూ. ఎప్పుడు మనకి ఇంట్రో ఇచ్చిన మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. చెప్తున్నారని కూడా చెప్తున్నాను. శ్రావణ మాసం వచ్చేసిందంట, ఇంకా శుక్రవారాలు ఇవి ఉంటాయి. ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా మంచిగా చీర కట్టుకుని రెడీ అవ్వాలి. అవును, మన అమ్మలందరూ అక్కలందరూ కూడా అందరు లేడీస్ అందరూ మంచి కలర్ఫుల్ గా రెడీ అవ్వాలని ఫుల్ సారీస్ తెచ్చాము. కట్ సారీస్ అవి కట్టుకుని రోజు కట్టుకునే వాళ్ళు ఉంటారు, వీక్లీ కట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అవి కావాలి, అవి తెప్పించాము. సో ఇంకా కలెక్షన్ అయితే చూద్దాం, అన్నకైతే టైం ఇచ్చేద్దాం. మన షాప్ వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఆర్టిఫిన్ సారీస్ అండ్ కట్ పీసెస్. షాప్ నెంబర్ 113, బి బ్లాక్ లో లాస్ట్ వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ ఉంటది. ఇంకా టైం ఇచ్చేద్దాం. చాలా బాగున్నానన్నా. ఇప్పుడు మనం ఉన్నాము సాత్విక్ ప్రింట్ శారీస్ అండ్ కట్ పీసెస్, వైష్ణవి కాంప్లెక్స్, షాప్ నెంబర్ 113, బి బ్లాక్. చెప్పేయటం అయిపోయింది, ఇప్పుడు మనం ఐటమ్ లోకి వెళ్ళిపోతాం. కృపా అసలే మాకు చాలా కలెక్షన్ ఉందని చెప్పేసింది, మాకు ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది. అలాగే చూపిస్తాను. ఫస్ట్ ఐటమ్ ఓకే, ఇది వచ్చే దానికి పటోలా. అంటే పటోలాలో మనం ఇంత ముందు వేరే స్టైల్లో అమ్మాం, ఇది ఒక స్టైల్ అన్నమాట. ఇది ఓన్లీ సింగిల్ డిజైన్, ఓకే, సింగిల్ డిజైన్. కలర్స్ వచ్చేదానికి 5 sets అనమాట. సో మనకి ఇదే సెట్ కి 5 color chart అనేది అవైలబిలిటీలో ఉంది. డిజైన్ ఒకటే, డిజైన్ ఒకటే, 5 colors సెట్ అనమాట. ఫ్రెష్లు కాకపోతే మనం బాక్స్ ఐటమ్ వస్తుంది, బాక్స్ లేకుండా తెప్పించుకోవచ్చు. వితౌట్ బాక్స్ లో మనం తీసుకొచ్చాము.
ఇది వచ్చేసరికి పల్లో ప్లస్ బ్లౌజ్ రెండు హెవీగా వస్తాయి. ఓకే, ఫస్ట్ కలర్స్ కూడా చూద్దాము. ఎల్లో పింక్ కలర్, ఎల్లో విత్ మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండి. అలానే మంచి రామా గ్రీన్ కలర్ కి మనకి మంచి స్కై అండ్ మనకి ఎమరాల్డ్ పచ్చ కాంబినేషన్. అలానే నిండు నావీ బ్లూ కలర్ కి మనకి వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకి వచ్చేసరికి నిండు ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. అలానే మనకి వచ్చేసరికి ఇక్కడ మీరు కనుక గమనిస్తే ఇది కొంచెం మనకి ఇంక్ బ్లూ షేడ్ అంటే రాయల్ బ్లూ ఇంక్ బ్లూ షేడ్ కలిసింది. ఇది వచ్చేసరికి మనకి థిక్ నావీ బ్లూ షేడ్ అనమాట, నావీ బ్లూ విత్ మనకి డార్క్ పింక్ అనమాట. సో మనకి సారీ మొత్తం మనకి ఇలా అడ్డంగా మనకి బుటా వచ్చింది, అక్కడక్కడ మనకి మ్యాంగో బుటాస్ వచ్చినాయి. బార్డర్ మీద మనకి పోచంపల్లి డిజైన్, పటోలా డిజైన్, అలానే కింద అంతా కూడా మనకి కడి బెంటెక్స్ బార్డర్ అనమాట. ఇప్పుడు వన్ ఆఫ్ ది సారీకి మనం పళ్ళు అండ్ బ్లౌజ్ అనేది మనం చూద్దాము. సో సండే వచ్చింది అనగానే 8:30 అవుతుండగానే సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వచ్చింది, చిన్న పిల్లలతో సహా చెప్పేస్తున్నారండి, అలా ఎదురు చూస్తున్నారు మన వీడియో కోసం. ఇదంతా కూడా బ్లౌజ్ భలే ఉందన్నా, చిన్న చిన్న బుటాలు వచ్చి చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది, వెరీ నైస్. అంటే మనకి ఇందా చెప్పింది కదా కృప, నిలబడినట్టుగా పట్టు చీర చూడగానే అలా అనుకుంటారు, కానీ అలా కాకుండా స్మూత్ గా అన్న చూపిస్తారనింది. వెరీ నైస్ అన్న, బాగుంది. ప్రతి చీరకి పల్లో ప్లస్ జాకెట్ హెవీగానే వస్తాయి. 5 పల్లో చూపిస్తాం, ఎందుకంటే చీర బార్డర్ కలర్ ఏది ఉందో అదే కలర్ బ్లౌజ్ పల్లో రెండు అదే కలర్. ఓకే ఓకే, వన్ కాంబినేషన్ చూసాం కాబట్టి మనకి చక్కగా రిమైనింగ్ కలర్ చార్ట్ ఎలా చూపించామో మనకి అలానే పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా మనమైతే ఇప్పుడు చూపిస్తున్నాం, గమనించండి. ఓకే, సో బ్లౌజ్ అనమాట, లక్స్ గ్రీన్ కలర్ కి మనకు వస్తే నిండు రామా గ్రీన్ కలర్ మనం చెప్పినట్టుగానే. సో పక్క కాంట్రాస్ట్ లో పళ్ళు బ్లౌజ్ అనేది మనం షేడ్ చేసాము, దీని మీద ఇది కూడా వేసేద్దాం అన్నా. సో నెక్స్ట్ ఎల్లో పింక్. ఓకే, ఎల్లో అనే కంటే మ్యాంగో ఎల్లో అవునన్న, పర్ఫెక్ట్ మ్యాంగో ఎల్లోనే పళ్ళు. ప్రతిదానికి బ్లౌజ్ ఇట్లా బ్లౌజ్ ఇందా దానికి చిన్న బుట్ట వచ్చింది, పెద్ద డిజైన్ వచ్చింది. ఇట్లా ఒక్కో చీర ఒక్కో స్టైల్లో వస్తుందమ్మా. అయితే సింగిల్ డిజైన్ అయితే వచ్చేది, మామూలుగా అయితే మనం ఏంటంటే స్పెషల్ గా తీసుకున్నాం. క్లాత్ బాగుంది, సింగిల్ డిజైన్ సాఫ్ట్ ఉంది, బాగా సెట్ వచ్చింది 5 రంగులు. మామూలుగా అయితే మనం మిక్స్ తీసుకుంటాం ఎప్పుడు, డిజైన్ కి 1-2 కలర్స్ వస్తాయి. ఇది అలా కాకుండా ఒకటే డిజైన్ 5 రంగులు, దగ్గర దగ్గర ఎంత లేదన్నా కూడా 1000 చీర తీసుకున్నాం. ఓకే, ఫుల్ స్టాక్ అనేది ఉంది ప్రెసెంట్ ఈ ప్యాటర్న్స్ లో మనకి. బాగుంది, లైట్ వెయిట్ బాగా నచ్చింది. అవునవును, రేట్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది. క్లాత్ ఫీల్ కస్టమర్ ని బాగా అట్రాక్ట్ చేస్తుంది, బాగుంది. కొంచెం ఏంటంటే కొంచెం ఆఫీస్ కి కట్టుకెళ్లే వాళ్ళు ఆఫీస్ అయి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేంత వరకు కొంచెం ఈ పట్టు సారీస్ లో స్పెషల్ డేస్ లో ఉండగలుగుతారు. అంత బాగుంది అనమాట, మెత్తగా అయితే ఉంది. మిస్ చేసుకోవద్దండి, ముఖ్యంగా అమ్ముకునే వాళ్ళు. అవునన్న, అది కూడా చెప్పాలి మనం రియల్లీ. ఇది కూడా చెప్పాలి, అవును, అలా ఏ ఉండదు. ప్రతిదానికి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్. సో లైట్ వెయిట్ ఉంది అండ్ ఫాలింగ్ మెటీరియల్ ఉంది, మెత్తగా ఉంది అండ్ మనకు వచ్చేసరికి చాలా బాగుంది అనమాట. విత్ కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది. అమ్ముకునే వాళ్ళకి ఏంటంటే బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కాంబినేషన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ సోమవారం నుంచి మీకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది. ఈసారి మనం అంటే వీడియోలో ఏం చూపిస్తాము, కొన్నే చూపించగలుగుతాం. మీరు కనుక వచ్చి చూస్తే మొత్తం ఎటు చూసినా మనకి ఫుల్ స్టాక్ అండి, ఫుల్ స్టాక్ మీకోసం అయితే రెడీగా ఉంది. ఇంకొక రిమైనింగ్ వన్ కాంబినేషన్ మనకి మిగిలిపోయిందండి, అది కూడా ఓపెన్ పిక్. మీకు ఎలా ఉంటుంది అనేది మనం అయితే ఇస్తున్నాము. పళ్ళు బ్లౌజ్, ఇది సారీ డిజైన్. ఓకే, ఇందులో మీకు ఎటువంటి డామేజ్ గానీ వీవింగ్ డిఫెక్ట్లు గానీ అలాంటి అయితే ఏ ఉండవమ్మా. ఇది ఫ్రెష్ ఇవి, రేట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి. ఎందుకంటే బయట వెళ్తే ఇదే చీర హోల్సేల్ గా కొనాలంటేనే 680 రూపాయలు ప్లస్ జిఎస్టి. విత్ బాక్స్ వస్తుంది, బాక్స్ వస్తుంది 680 జిఎస్టి అంటే 35 రూపాయలు పడింది జిఎస్టి. 680కి 715 రూపాయలు హోల్సేల్ రేటే ఉంది. ఎందుకంటే ఇది పటోలాలో కూడా క్లాత్ చాలా బాగుంటుంది. క్లాత్ ముందు పటోలాలకు వచ్చేది ఏమైందంటే థ్రెడ్ వీవింగ్ వచ్చేది, దీనికి మొత్తం జరీ వీవింగ్. ఇది ఇంకా కాస్ట్ ఎక్కువది. మనకేందంటే ఇది లాట్ గా తీసేసుకున్నాం మనం, ఒకటే డిజైన్ సెట్ అనమాట. ఇట్లా బండికి 15 చీరలు వస్తాయి. ఓకే అన్న, బండికి 15 చీరలు అంటే ఇది 20 కట్టారు రెండు. మనం మామూలుగా అయితే బండికి అయితే 15 చీరలు చెప్పాం, ఎందుకంటే రంగుకు 3-3 కాడి పెట్టమన్నాం. ఎక్కువ పెట్టేసి కట్టారు కుర్రోళ్ళు. మామూలుగా 3-3 పెడితే 15 చీరలు వస్తాయి. అవును, ఎందుకంటే 5 చూపించాం కాబట్టి 15 చీరలు వస్తాయి. మీకు ఇబ్బంది లేకుండా అమ్ముకోవచ్చమ్మా, ఎందుకంటే రేటు రీజనబుల్ గా ఉంటుంది. మెయిన్
హోల్సేల్ రేటు ఇళ్ళకాడ అమ్ముకునే ఆడవాళ్ళ కోసం ఇది ప్రత్యేకం. ఎందుకంటే బయటకు వెళ్తే మీరు కొనే రేటుకి బయట హోల్సేల్ గా ఇళ్ళకాడ అమ్మేసుకోవచ్చు. మన దగ్గర తీసుకుంటే మాత్రం నేను ఇచ్చే రేట్ అలా ఉంటుంది మరి. ఎందుకంటే కేవలం 360 రూపాయలు సూపర్ ప్రైస్ అన్న. బయట ఎక్కడ దొరకదు ఇది. ఎందుకంటే ఛాలెంజింగ్ చేసి చెప్పొచ్చు ఈ మెటీరియల్ బయట 360 రూపాయలు హోల్సేల్ గా రాదు. ఎందుకంటే చెప్పా కదా బాక్స్ ఐటమ్ 680 రూపాయలు చీర హోల్సేల్. దానికి జిఎస్టీ యాడ్ చేస్తారు కంపల్సరీ. 315 రూపాయలు పెడితే చీర అది 715 రూపాయలు మామూలుగా బయట తీసుకోవాలనుకుంటే మీరు ఎంత అమ్ముతారు ఇంకా అంతేగా. మరి నేను ఇస్తున్న రేటుకి 360 రూపాయలు మీరు కొని 650 అమ్ముకున్నా మీకు లాభమే. చాలా మంచి లాభం. 550 లాభమే రియల్లీ. చెప్పాను నేను ఈ రేటుకి బయట ఉంది కాబట్టి మీరు ఎంత అమ్ముకుంటారు అది మీ ఇష్టం. నేను ఇచ్చే రేట్ అయితే 360 రూపాయలు కేవలం సూపర్ అన్న. హోల్సేల్ రేటు మినిమం 15 చీరలు తీసుకోవాలి. ఎప్పటిలాగే 15 మన కస్టమర్ తెలిసి అన్నమాట. అది నేను మా వాళ్ళు 25 చీరలు కట్టినా 20 చీరలు కట్టినా సరే బండిల్ నేను తీసుకోమంటా. సెట్కి వచ్చేదానికి 15 చీరలు ఐదు రంగులు 5 3 15 చీరలు సెట్ తీసుకోవాలి. అది సింగిల్ అయితే ఇవ్వరమ్మా. ఎందుకంటే పోయిన వారం ఇస్తా నేను ఒప్పుకున్నా కూడా కమిట్ అయినందుకు నాకు మామూలుగా సినిమా చూపించలేదు. నేను అందుకని సింగిల్స్ మాత్రం పెడదలుచుకున్నా. ఇది హోల్సేల్ రేట్ 360 రూపాయలు ఇంటూ 15 హోల్సేల్ రేటు. నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం. కలెక్షన్ వచ్చేదానికి ప్యూర్ డోలా పట్టు. ఈ డోలా పట్టు అని చెప్పి ఎందుకు చెప్తానంటే క్లాత్ అసలు ఒరిజినల్ గా వచ్చింది ఇది. దీనిలో మనకి ఫస్ట్ పటోలా అని పటోలాల డోలా సిల్క్ అని డోలా సిల్క్ నుంచి డోలా పట్టు అని బాటర్ జరి బాటర్ ఇచ్చి అసలు ఒరిజినల్ పట్టు వచ్చేదానికి ఇదే వస్తుంది డోలా పట్టు. అంటే ఇంచు అది ఐ ఫ్యాన్సీ డోలా అంటే పట్టు కాదు అది ఐ ఫ్యాన్సీ డోలా. అది ఫ్యాన్సీ డోలా పట్టు ఒరిజినల్. ఇది మనకి ప్యూర్ పట్టు వస్తుంది అన్నమాట. ఇది వచ్చేదానికి ఏంటంటే జరి వీవింగ్ వస్తుంది. మనకి మంచి పట్టు సారీ లుక్ వచ్చింది అన్న. బాగా చూసేదానికి మనకి ఎలా ఉంది పెయింట్ లాగా ఉంది దగ్గర చూస్తే కానీ కాదు జెరి వీవింగ్ కంప్లీట్ మనకి జెరి వీవింగ్. సో పటోలాలో మనకి ఒకసారి ప్యూర్ డోలాలో మనకి పట్టు బుట్టాలు అనమాట. ఇవన్నీ కూడా చాలా బాగుంది ఎక్స్ట్రాడినరీగా. అంటే ఏంటంటే కొంచెం షోరూమ్స్ లో కొంచెం హైఫై గా దొరికే ఛాన్స్ మామూలుగా రెగ్యులర్ గా దొరికే ఐటమ్ కాదు కాదు అర్థమైపోతుంది. బయట వచ్చేదానికి 2300 రూపాయలు అనుకున్నా. ఇదేంటంటే క్లాత్ కూడా ప్యూర్ పట్టు అనమాట. అవును చేస్తే జారిపోతున్నట్టు. ఇంత ముందు పికాక్ సిల్క్ అని వచ్చేది. పికాక్ సిల్క్ స్టైల్ అనమాట క్లాత్. ఇప్పుడు మా చిన్నప్పుడు పికాక్ సిల్క్ అంటే అమ్మో గొప్పగా ఉండేది. దాని తర్వాత మైసూర్ సిల్క్ వచ్చింది, బెంగళూరు సిల్క్, ఆ తర్వాత కనుమరుగు అయింది. అది ఇప్పుడు రాట్ల క్లాత్ కూడా తయారు చేయడం కూడా ఆపేశారు. కాకపోతే ఇప్పుడు ఈ మెటీరియల్ వస్తుంది సేమ్ వస్తుంది. ఇది ప్యూర్ డోలా పట్టు. మనం ఇందులో వచ్చేదానికి 2 డిజైన్లు వస్తాయమ్మా. ఎక్కడన్నా 1 అలా తగిలితే 3 తగలచ్చు. కానీ నేనైతే 2 డిజైన్లు చెప్తున్నా. ఇది ఒక డిజైన్. ఒకటేసరికి లీఫీ వచ్చి మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఈ లీఫీలో వచ్చేసరికి. ఒకటేమో హెవీ గోల్డ్ అనమాట. చూసారు హెవీ గోల్డ్. కొంచెమేమో మనకి రేషం గోల్డ్ ఇది మనకి వచ్చింది కదా. ఇంకోటి వచ్చేసరికి మనకి మ్యాంగో. మ్యాంగో వచ్చేసరికి మ్యాంగో చూడండి హాఫ్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ స్టైల్లో వచ్చింది. హాఫ్ మ్యాంగో వచ్చేసరికి మనకి లీఫీ లాగా వచ్చింది. బాగుంది లైట్ డార్క్ ఇది మనకి వచ్చేసరికి. ఓవరాల్ గా 2 డిజైన్స్ అయితే ఇక్కడ మేము చూపిస్తున్నాము. ప్రతి చీరకి బార్డర్ వచ్చేదానికి కాంట్రాస్ట్ వస్తుంది. ఈ బార్డర్ కలర్ ఏది ఉందో పళ్ళు అదే వస్తుంది. బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది. ఇదే గ్రీన్ కలర్ సారీ చూపిద్దాం. చూపిద్దాం ఒక డిజైన్ ఓపెన్ చేద్దాం. ఒక 2 3 చూద్దాము. పూర్తిగా ఓపెన్ చేయాలి ఈ చీర. పూర్తిగా ఓపెన్ చేస్తేనే దాని అందం అనేది తెలుస్తుంది. క్లాత్ చాలా బాగుంటుంది. మనకు బార్డర్లు కూడా ఏంటంటే హెవీగా కాకుండా అటు మీడియం గా కాకుండా చాలా స్మూత్ గా ఉంటది. సింపుల్ బార్డర్ అనమాట. ఇది పళ్ళు రిచ్ పళ్ళు. ఇది శారీ మొత్తం బుట్టా వస్తుంది. చాలా బాగుంది లుక్ మాత్రం. వెరీ నైస్. అసలు లైట్ వెయిట్ అన్న. బాగా ఈజీగా క్యారీ చేయొచ్చు.
చాలా బాగుందండి. క్వాలిటీ మాత్రం చాలా హైఫై గా ఉంది, ఎంత చెప్పినా తక్కువే. మనకి బోర్డర్ కలర్ అయితే వస్తుంది అన్నమాట. కానీ అన్న బ్లౌజ్ మెటీరియల్ కూడా భలే ఉంది అన్న, చాలా బాగుంది. ఓకే, ఇది వావ్ సూపర్. ఇంకో విషయం కూడా చెప్తాను, ఇదేంటంటే జస్ట్ ఎక్కడన్నా మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు, డామేజ్ అయితే కాదు. వీవింగ్ డిఫెక్ట్ అనేది 90% రాదు, 99% 90 పడదు, 99% రాదు, 99 రాదు అంటే ఆల్మోస్ట్ కొంచెం తక్కువే ఉండదు అని అర్థం. గ్రేడేషన్ బాగుంటది కంపెనీ వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే చిన్న మిస్టేక్ లా కనిపించినా కూడా శారీ పక్కన పెట్టేస్తారు, ఎందుకంటే ఫుల్ ఎక్స్పోర్ట్ అనమాట. వాళ్ళకి డిఫెక్ట్ అనేది తెలియకూడదు. ఇది రావచ్చు, ఇప్పుడు మన శారీ మొత్తం ఓపెన్ చేసాం, డిఫెక్ట్ లేదండి. అసలు మీరు చెప్పేంత నాకు ఇప్పుడు అనిపించాల, నాకు బాగా నచ్చింది. 99% రాదు, ఆ 1% వస్తే మాత్రం దాన్ని మనం ఏం చేయలేము. అలా అనుకునే తీసుకోండి. ఈ ప్యాటర్న్ కూడా తీద్దామన్నా, తీద్దాం. వెరీ నైస్, మంచి ఎల్లో విత్ మనం బాటిల్ గ్రీన్ చూసాం కదా, నావీ బ్లూ విత్ పింక్ చూద్దాము. ఓకే అనుకున్నా, ఇదే ఎందుకంటే కలర్ కొద్దిగా బాగా గ్రాండ్ కనిపిస్తుంది. రాబోయేది శ్రావణ మాసం, ఆడవాళ్ళకి ఇష్టమైన నెల, నిండు కలర్స్ కోసం వెతుకులాట మొదలు పెట్టేసి ఉంటారు. అది కూడా మన సాత్విక్ నుంచి అంటే ఆదివారం ఆదివారం ఏమిస్తామా, సండే వచ్చింది, సాత్విక్ ప్రింట్స్ వచ్చింది. అసలు ఎలా ఉందంటే ఒక డైలాగ్ లాగా గుర్తు పెట్టేసుకున్నారు జనాలు. బుటాస్ చూస్తా, వీవింగ్ చూపిస్తే బెటర్. కానీ చాలా షైనింగ్ ఉన్నాయన్న వీవింగ్స్. అసలు మనకి వాస్తవంగా ఇది ఫినిషింగ్ లేకుండా వచ్చింది. ఓకే, ఫినిషింగ్ లేకుండా ప్యాకింగ్ చేపించేసాం. కంపెనీ వాళ్ళు ఏంటంటే మనకి చీర చూపించారు, మెటీరియల్ గురించి చెప్పారు. నేను డైరెక్ట్ గా చూడాల, నాకు వీడియోలో వచ్చింది. మెటీరియల్ చూసినప్పుడు నాకు అనిపించింది మెటీరియల్ బాగానే ఉంటది అనిపించింది, ఆర్డర్ పెట్టేశాను. మీ ఎక్స్పెక్టేషన్ సూపర్ నిజంగానే, ఎందుకంటే చాలా చాలా బాగుంది. మన సాత్విక్ నుంచి కూడా ఇది కొత్త కలెక్షన్ అన్నమాట. యాక్చువల్లీ ఆఫర్ కూడా అది సూపర్, ఎందుకంటే ఈ టైప్ ఐటమ్ బయట దొరకదు. నా దగ్గర కూడా స్టాక్ ఎక్కువ లేదమ్మా, ఇది లిమిటెడ్ స్టాక్. ఇందాక చెప్పింది ఏంటంటే, ఇందాక చెప్పింది అన్లిమిటెడ్. అవునవును చెప్పాము, అన్లిమిటెడ్ అని. ఇది లిమిటెడ్ మహా అయితే నా దగ్గర ఒక 600 చీరే వచ్చింది నాకు. ఎందుకంటే ఇంత కాస్ట్కి ముందు పెట్టుబడి పెట్టాలి, ఆ పెట్టుబడి పెట్టాలంటే కష్టం అనమాట. అందుకని చెప్పేసి మనకేందంటే పైనుంచి అప్పులు తెచ్చుకోం మనం, అప్పులు తెచ్చుకున్న కాడి నుంచి వాడు చెప్పిన మనం మనమే నాది. అందుకని చెప్పేసి మన దగ్గర అమౌంట్ ఉన్నంత వరకే మనం తీసుకుంటాం. నా దగ్గర 600 చీర వరకే ఉంది, 600 చీర తీసుకున్నాను. క్లాత్ అయితే నెంబర్ 1 గా ఉంటుంది. ఓకే, చాలా బాగున్నాయి అన్న, చాలా చాలా. ఒకసారి నేను కలర్స్ చెప్పేస్తా అన్న. వెరీ డార్క్ మనకి మెరూన్ రెడ్ అండి, మెరూన్ రెడ్ విత్ మనకి వచ్చేసరికి మనకి డార్క్ అంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ అన్నమాట. ఇది కొంచెం ఇటు పెడదాం, ఇటువైపు పెట్టి కొద్ది పళ్ళు కొద్దిగా చూపిద్దాం అన్న. ఓకే, ఇది అనమాట మనకి కాంబినేషన్. ఓకే, మెరూన్ విత్ మనకి స్నఫ్ డార్క్ మనకి స్నఫ్ కలర్ కాంబినేషన్. అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి క్రీమ్ విత్ మనకి డార్క్ బచ్చలపండు షేడ్. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కి ఏమో మనకి అంటే స్కై బ్లూ కలర్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి పింక్ కలర్ కి వచ్చేసరికి డార్క్ బ్లూ ఇంక్ బ్లూ షేడ్ అండి. సో ఇక్కడ వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కి మనకి వచ్చేసరికి నావీ బ్లూ షేడ్. అలానే బాటిల్ గ్రీన్ కలర్ కి వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో మెరూన్ రెడ్ కాంబినేషన్, వెరీ వెరీ నైస్. అలానే మనకి వచ్చేసరికి పెసర గ్రీన్ కలర్ కి బ్రౌన్ షేడ్ అండి, చూస్తున్నారు కదా బ్రౌన్ షేడ్ అనమాట. అన్ని ఇలా ఒకసారి చూపిస్తాను నేను. సో చూసారు కదా నావీ బ్లూ కలర్. అలానే మనకి పింక్ విత్ ఇంక్ బ్లూ షేడ్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్కై బ్లూ విత్ మనకి థిక్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇదిగోండి మనకి పళ్ళు. అలానే క్రీమ్ కలర్ కి వచ్చేసరికి అసలు పింక్, ఈ కాంబినేషన్ కి ఎగబడతా ఉంటారు. సో ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి, కాంబినేషన్స్ అయితే భలే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇలా చూసారు కదా బాటిల్ గ్రీన్ రెడ్ ఇదే బాటిల్ గ్రీన్ రెడ్ ఈ డిజైన్ కూడా రావచ్చు. ఇదే మనకి పింక్ విత్ మనకి నావీ బ్లూ ఈ డిజైన్ కూడా లీఫీ కూడా రావచ్చు అట్లా అనమాట. అన్ని రకాలు అన్ని రకాలు 15 కలుస్తుంటాయి. మళ్ళీ ఇది మనం చూసినప్పుడు ఇది మేము చూడలేదు అట్లా అనుకోవద్దండి, అటు 4 ఇటు కలుస్తాయి, ఇటు 4 అటు కలుస్తాయి అనమాట, గమనించండి. ఇది వచ్చి దానికి ఏంటంటే 9 కలర్ మ్యాచింగ్, 9 రంగులు, 9 కలర్స్ లో మీకు డిజైన్లు కలిపి 15 చీరల బండిల్ పెడతాం. ఆ బండిల్ బండిల్ తీసుకోవాలమ్మా, హోల్సేల్ రేటు. సింగిల్స్ అయితే నాట్ అలౌడ్, ఇది నేను సింగిల్స్ అయితే ఇవ్వలేను. మీరు ఫోటో పెట్టుకున్నా కూడా ఇవ్వలేను, ఎందుకంటే ఆ టాచ్ నేను పడలేను. ముందు ఫోటోలు పెడుతున్నారు, చూపిస్తాము, ఉంటే ఉందని చెప్తున్నాం.
కొంతమంది ఉన్నాయి అనుకో చూపిస్తే అన్న ఇంకోటి పెట్టన్నా ఇంకోటి పెట్టన్నా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తా ఉంటారు, ఈసారి తప్పదన్నట్టు పెడతా ఉంటాం. పెట్టినప్పుడు ఎమ్మడ తేల్చాలి కదా, తేల్చరు. ఇక అందుకని చెప్పేసి నా వల్ల కాదు, సింగిల్స్ అయితే ఇవ్వలేదు. ఇది వచ్చేదానికి హోల్సేల్ ప్రైస్ కేవలం 570 రూపాయలు. అబ్బా సూపర్ ప్రైస్ అన్న, ఈ రేటుకి ఎక్కడ రాదు. ఇది మాత్రం వాస్తవం, ఎందుకంటే షోరూమ్ లోనే 2,300 రూపాయలు అసలు. ఎందుకంటే హై ఫ్యాన్సీలు షోరూమ్ ఐటమ్ ఇది, పట్టు చీరలు. అంత బాగుంది చూడండి, పెసర గ్రీన్ అసలు. 570 అన్న, 570 రూపాయలు హోల్సేల్ రేట్. సింగిల్స్ అయితే నాట్ అలౌడ్. ఇది ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ వచ్చే దానికి ఇది బార్ షీర్లు. ఓకే, ఓన్లీ శారీ. ఓకే, వితౌట్ బ్లౌజ్ తో. ఓన్లీ శారీ, కానీ మనం బయట కొనుక్కోవాలంటే శారీ విత్ బ్లౌజ్ వచ్చేదానికి 480 రూపాయలు ఉంది. కానీ ఓన్లీ శారీ వరకే మనకు వచ్చేది. ఓకేనా, 5.5 మీటర్ పక్కాగా వస్తుంది కటింగ్ కాకపోతే శ్రావణ మాసానికి స్టార్టింగ్ కాబట్టి గిఫ్ట్ ఇద్దాం అని చెప్పేసి. గిఫ్ట్ అంటే అన్న వైపు చూపిద్దాం, చెప్పండి నా గిఫ్ట్ ఏంటో. ఇగో ఇట్లా మ్యాచింగ్ అంటే కరెక్ట్ మ్యాచింగ్ వస్తుంది, కొంచెం అంత ముందు షిబోర్ ఇచ్చారు మేము 310 రూపాయలు పెట్టి, అది బ్లౌజ్ లేకుండా 350 రూపాయలు అమ్ముతున్నారు హోల్సేల్ గా. నేను ఈ బ్లౌజ్ మ్యాచింగ్ వేసి 310 రూపాయలు పెట్టేప్పుడు అప్పుడు కొన్న బ్లౌజులు మిగిలి నా దగ్గర. సరే, ఇప్పుడు ఈ బ్లౌజ్ లేకుండా వచ్చినాయి కదా, క్లాత్ అయితే బాగుంటది, సాటిన్ పట్టి అంటారు. సాటిన్ పట్టిలో జెర్రీ లైన్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ 9 డిజైన్లు చూపిస్తున్నా చూడండి, 9 రకాల డిజైన్స్ షేర్ చేస్తున్నామండి. సో ఇవి వచ్చేసరికి మనకి చిన్న లీఫీ డిజైన్ అని, ఇలానే మనకి వచ్చేసరికి ఆకు డిజైన్ అని, ఇలా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్, ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ తో మనకి మొత్తం ఓవరాల్ గా 9 కలర్ చార్ట్ అయితే ఉంది. ఆరెంజ్, అలానే మనకి మ్యాంగో ఎల్లో కలర్, అలానే మనకి వచ్చేసరికి రామా గ్రీన్, లైట్ రామా గ్రీన్ అండి. అలానే మనకి వైన్ కలర్, అలానే మనకి గ్రే సిమెంట్, అలానే మనకి వచ్చేసరికి కనకాంబరం షేడ్ లైట్ ఆరెంజ్, అలానే మనకి పీకాక్ గ్రీన్ అండ్ మనకి మంచి ఎల్లో షేడ్ అలానే లక్స్ గ్రీన్ కలర్ అనమాట. ఓవరాల్ గా 9 కలర్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వీటి మీద డిజైన్స్ కనుక మీరు చూస్తే షేడెడ్ షేడెడ్స్ తో మనకి డిజైన్స్ కూడా చేంజ్ అయినాయి. అన్నిటికీ కూడా సాటిన్ లైన్స్, సిల్వర్ లైన్స్ అయితే వచ్చినాయి. యాక్చువల్లీ ఇది మనకి వితౌట్ బ్లౌజ్ తో సారీ పన్న పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. సారీ పన్న కరెక్ట్ గా వస్తుంది, కాకపోతే నా దగ్గర బ్లౌజ్ మిగిలినాయి కాబట్టి నేను ఫ్రీగా ఇస్తున్నా గిఫ్ట్ అనమాట, జాకెట్. అలాగని చెప్పేసి తక్కువ రేట్ ఏం కాదు, అది బయట కొనుక్కోవాలంటే 70 రూపాయలు ఉంటుంది. విస్కస్ లైన్స్ ఉన్నాయి మనకి, ఇలా మార్బుల్ క్రష్ వచ్చింది, అలా మనకి బాందిని డిజైన్ వచ్చింది అనమాట, షిబోరి వచ్చింది, బ్రాసో లైన్స్ వచ్చినాయి, చాలా బాగుంది. ఈ జాకెట్ ముక్క విడిగా మీరు కొనాలంటే మీటర్ లెక్క కొనుక్కోవాలి, మీటర్ వచ్చేదానికి మీ దగ్గర 100 రూపాయలు తీసుకుంటారు. నాకేందంటే నేను జాకెట్ ముక్క వారిగా కొనుక్కున్నా కాబట్టి నాకు 70 రూపాయలు పడింది. అయినా సరే శ్రావణ మాసం మా సిస్టర్స్ కి దీనికి మ్యాచింగ్ అయ్యింది లేదని మీరు పట్టించుకోవచ్చు. ప్రతి చీరకి జాకెట్ ఇస్తా, ఫ్రీగా జాకెట్. అది అదే కలర్ కావాలి ఇదే కలర్ కావాలి మాత్రం అనుకోవచ్చు. అందులో జాకెట్ మా చేతికి ఏదో అది పెట్టేస్తాం, అది పెట్టేస్తాము. మీరు మాత్రం మనం ఇస్తామని చెప్పాం కాబట్టి మనం ఇస్తున్నాం, ఓపెన్ చేస్తున్నాం చూడండి. సో ఒకసారి ప్యాటర్న్ అనేది మొత్తం ఆల్ ఓవర్ ఓపెన్ పిక్ అయితే చేస్తున్నారు. ఒకసారి ఇది మీకు శారీస్ కాదు, లాంగ్ ఫ్రాక్ అయినా బాగుంటుంది, ఎందుకంటే పల్లోలు రావు. యాక్చువల్లీ నేను అదే చెప్పబోతున్నాను, ఎవరైనా మిషన్ కుట్టే వాళ్ళు మాత్రం ఈ బిట్టు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది మీరు చెప్పిన వాల్యూ ఏందనేది. చక్కగా ఇవన్నీ లాంగ్ ఫ్రాక్స్ కుట్టిస్తే మాత్రం సూపర్ ఉంటాయండి, అలా మంచి అంటే సేల్ కూడా జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఇలాంటి బిట్స్ ఎంత ఉపయోగపడతాయి అనేది చాలా మందికి ఆడవాళ్ళకైతే ఈ పాటికి కనెక్ట్ అయిపోయి ఉంటుంది. అవును, లైన్ లైన్ కాబట్టి షైనింగ్ చేయట్లేదు, కానీ దాని తగ్గ లైటింగ్ పెడితే దాని అందం అనేది బయటపడింది, మనకు పడింది వాళ్ళకి తెలియదు కదా. సో ఇంకా ఇంకా అసలు యాక్చువల్లీ అయితే బాగా షైనింగ్ అయితే సాటిన్ లైన్స్ బాగా కనిపిస్తున్నాయి, సిల్వర్ లైన్స్ బాగా కనిపిస్తున్నాయండి. చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ అనమాట, మిస్ చేసుకోవద్దండి. మంచి ప్యాటర్న్ మీరైతే ఆదివారం వీడియో అండ్ సాత్విక్ ప్రింట్స్ నుంచి అయితే వాచ్ చేస్తున్నారు అండ్ మీకోసం సోమవారం నుంచి షాప్ ఓపెన్ లోనే ఉంటుంది, గమనించండి. చక్కగా వచ్చేవాళ్ళు వచ్చేయండి, ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసేవాళ్ళు ఎప్పటిలాగే మన కస్టమర్లందరూ రెగ్యులర్ గా పెట్టేసేయండి. ఇవి మనకి 5.5 మీటర్ సారీ పన్నాలా పర్ఫెక్ట్ అనమాట, వితౌట్ బ్లౌజ్ తో మనం, కానీ మనం ఏదో ఒక ముక్క అయితే ఖచ్చితంగా ఇస్తున్నాం గిఫ్ట్ గా అనమాట. ఎన్ని చీరలు ఉన్నా సరే అన్ని చీరలకి జాకెట్ ఫ్రీగా. ఏదైనా డౌట్ ఇప్పుడు 15 తీసుకోవాలి మనం, 15 జాకెట్లు ఇస్తాం అయితే ఓకే. అయితే ఓకే, ఇంకో విషయం ఏంటంటే అమ్మా ఇది వాస్తవంగా అయితే ఫ్యాబ్రిక్, ఇది
నువ్వు పన్నా గమనించావు లేదా, ఈ పన్నా చూసావా, శారీ పన్నా కంటే 2 inches పెచ్చే ఉంటుంది. ఓకే ఓకే, ఈ ఫ్యాబ్రిక్ ఐటమ్ దాన్ని మనం శారీకి తయారు చేపించాం. ఎందుకైనా పల్లెలు రావు వీడికి. ఇదే మీరు బయట కొనుక్కోవాలంటే 1 meter వచ్చేసరికి 85 rupees పడుతుంది 1 meter. అలా మీరు 5.5 meter చీర తీసుకోవాలన్నా కూడా 500 దాకా పడుద్ది. కానీ మనం అలా చేయట్లా. నేను చీర పర్పస్ కిందకి దీన్ని 5.5 meter చీర, కేవలం 5.5 meter మీకు హోల్సేల్ రేట్ ఇస్తున్నా. కేవలం 250 rupees. కేవలం 250 rupees మాత్రమే గమనించండి చీర రేటు. మామూలుగా జాకెట్ ముక్కడు కలిపితే 300 చిల్లర చెప్పాలి, నేను చెప్పట్లా. కేవలం 250 rupees ప్లస్ జాకెట్ ఫ్రీగా ఇస్తున్నా. అవునవును, అర్థమైందన్న. ఎందుకంటే శ్రావణ శుక్రవారాలు జాకెట్ ముక్క కంపల్సరీ పెట్టాలన్న ఉంటది కాబట్టి సార్, నేను జాకెట్ ఫ్రీగా ఇస్తున్నా మీకు మన సాత్విక్ ప్రింట్ షాప్ నుంచి. ఇది ఆఫర్ రేట్, ఇది 250 rupees చీర, 70 rupees జాకెట్ ఫ్రీ. ఇందులో వచ్చేదానికి 9 designs, 9 rakala designs, 9 designs వస్తాయి. కలర్స్ వచ్చేదానికి మీకు 13-14 colors వస్తాయి. 13-14 జస్ట్ మీకు 9. అప్పుడు ఇంకా కట్టలు అన్ని కలర్స్ కూడా ఆల్మోస్ట్ రిపీటెడ్ ఏవి ఉండవు. రిపీటెడ్ ఎందుకంటే 15 రంగులు వస్తాయి. పడితే ఒక చీర డబల్ అటు ఇటుగా పడుతుంది, అంతమించేం కాదు. సెట్ సెట్ తీసుకోవాలమ్మా, 10 chairs కాదు 15 chairs. 15 మనం పెట్టింది 250 rupees హోల్సేల్ రేటు. ఇళ్ళ కాడ అమ్ముకునే ఆడవాళ్ళకైతే మీరు చీరకైనా అమ్ముకోవచ్చు, లాంగ్ ఫ్రాకులకైనా అమ్మవచ్చు, దేనికైనా ఉపయోగపడతాయి మీకు. ఎవరైనా వచ్చి 2 meters అలా కట్ చేసి ఫ్రాక్ కుట్టుకుంటారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఇంకా మంచి లాభాలు అమ్మచ్చు. 2 meters పైన 3-4 meters తో లాంగ్ ఫ్రాక్ అయితే అవునవును అవును, అలా కూడా వాడుకోవచ్చు అమ్మా, ఇబ్బంది లేదు. ఇలా మ్యాచింగ్ అవ్వలేదు ముక్కుతున్నా అని చెప్పి మీరు అనుకోవద్దు, ఫ్రీగా ఇచ్చేది కాబట్టి ఎలా ఉన్నా ఇష్టపడి తీసుకోండి. నెక్స్ట్ ఇంకో హైట్ దానికి కట్ శారీస్. ఓకే, ఫుల్ శారీ సెషన్ అయిపోయింది. మనం ఏంటంటే రెండింటిని కంపారిజన్ చేసుకుంటా వస్తున్నాము, కట్టుకు కట్టు ఫుల్ ఫుల్. కాకపోతే మన కట్ శారీస్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యాం, డిపెండ్ అవటం కాదు, కస్టమర్స్ ఎక్కువ మనల్ని అదే అడుగుతున్నారు. మన కస్టమర్లు ఎక్కువ వాళ్ళు ఉన్నారు మనకి. సరే, ఇది వచ్చేదానికి అమ్మ షిఫాన్. ఓకేనా, షిఫాన్ అనగానే తీసి పడేపాకండి. ఇది వచ్చేదానికి బ్రాండెడ్ కంపెనీ షిఫాన్. ఓకే ఓకే, ప్రియా లక్ష్మి కంపెనీ, ఇంతవరకు పేరు బయట పెట్టలేదు, పెడుతున్నాను. ఈ కంపెనీ ఒకటి ఏంటంటే క్వాలిటీ హెవీగా వస్తుంది షిఫాన్ అయినా కూడా. ఆ లైన్స్ చూసావు కింద బార్డర్ చూసావు కదా, సో మనకి బోర్డర్స్ అంతా కూడా మనకి ఇలా రేషం లైన్ అండ్ మనకి సిల్వర్ లైన్ అయితే వచ్చింది అనమాట. ఆ ఈ డిజైనే హైలైట్ అనమాట కంపెనీ వాడిది. ఎన్ని చీరలు వచ్చినా సరే ఆ డిజైన్ మాత్రం వదలరు, బాగున్నాయి అసలు. ఈ క్రాస్ లైన్స్ ఆరెంజ్ గాని బ్లూ స్కై బ్లూ అలానే మనకి వచ్చరికి మంచి కనకాంబరం. అసలు కనకాంబరం ఎప్పుడు చూడలే అసలు, బాగుంది. విత్ మనకి పింక్ కలర్ ఎల్లో కాంట్రాస్ట్ బార్డర్ కూడా ఉందా, ఆ ఎల్లో స్పెషల్ అనమాట. ఓకే అన్న, అదొకటి ఈ ఎల్లో ఒకటి స్పెషల్. ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు వస్తాయి. ఇది పెద్ద బార్డర్ వస్తుంది, అది చిన్న బార్డర్ వస్తుంది, దీనికి డాట్స్ దానికి లైన్స్ లైన్స్ వచ్చినాయి ఇట్లా. ఇదే ఎక్కువ డిజైన్. ఆ తర్వాత ఇది ఒక డిజైన్ వస్తుంది ఫ్లవర్స్. ఫ్లవర్స్ ఈ డిజైన్ లే హైలైట్ అనమాట. మిగతా డిజైన్లు వస్తాయి రావని నేను చెప్తలేదు, కాకపోతే ఎక్కువ హైలైట్ అయ్యేది అదే. ఇది వచ్చే దానికి 6 meters చీర కాదు, 5 to 5.5 kolta. మాక్సిమం మీకు బ్లౌజులు వస్తాయి మీకు, ఇట్లా బ్లౌజులు బ్లౌజులు ఉంటాయి ప్రతి దానికి మాక్సిమం బ్లౌజ్ వస్తుంది. ఇది వచ్చేదానికి 5 to 5.5 kolta, 5 to 5.5 hours కూడా వస్తుంది. ఆరు కూడా వచ్చింది వస్తుంది కాబట్టి చూపిద్దాం 4 chairs ఇబ్బంది లేకుండా. ఇందులో వచ్చేదానికి ఎల్లో స్పెషల్ అనమాట. ఎల్లో స్పెషల్ ఇప్పుడు ఆ ఎల్లో స్పెషల్ అది కావాలన్నా కూడా ఇలా చిన్న బార్డర్ సిల్వర్ బార్డర్ ఎల్లో కి కావాలి అన్న ఫుల్ స్టాక్ ఉంది. అలానే మనకి ఎల్లోకి వచ్చేసరికి మనకి పింక్ బార్డర్ పెద్ద బార్డర్ జెరీ బార్డర్ వచ్చి చిన్న చిన్న ఇలా పోల్కా బాల్స్ కావాలన్నా మీకు ఫుల్ స్టాక్ అనేది అవైలబిలిటీలో ఉంది అనమాట. ఇవే కలర్ ఇదే కాంబినేషన్ ఎన్ని పీసెస్ అయినా ఇవ్వగలుగుతాము. సెపరేట్ గా వస్తాయి. వీటిలో లైన్స్ వచ్చేదానికి ప్రతి బండిల్ కి 30 chairs వస్తాయి. 30 chairs మాక్సిమం అయ్యే ఉంటాయి ఎక్కువ, ఎందుకంటే మీకు కంపెనీ కూడా ఇచ్చేది అదే ఎక్కువ. అందుకని ఇవ్వండి బండిల్లో, నేను ఆల్రెడీ బయట వేసా, బయట వేసినా కూడా ఇంకా తగులుతాయి. అదే అదే అవును, అందులో మాక్సిమం 12 chairs వస్తాయి బండిల్ కి. ఒక బండిల్ కి అయ్యో అన్ని చీరలు ఉంటే ఎలా వెళ్తాయి సేల్ అవుతాయి అనుకుంటారు, కానీ చీర అమ్మిన తర్వాత మళ్ళీ మీరే అడుగుతారు అన్న అయ్యే కావాలన్నా అయ్యే అడుగుతున్నారన్నా. ఎందుకంటే క్లాత్ బాగుంటుంది, చాలా బాగుంటది క్లాత్. చీర ఓపెన్ చేసి చూపిద్దాం. ఇది మామూలుగా అయితే 6 meters చీరకి ఎలా అయితే బ్లౌజ్ పెడతాం కంపెనీ బ్లౌజ్ సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది. జాయింట్ మనకి ఒక జాయింట్, ఒక జాయింట్ వచ్చేది, ఒక జాయింట్ వస్తుంది. కాకపోతే కొంత వచ్చేదానికి మనం 5 meters చెప్తాము. ఇది వచ్చేదానికి దగ్గర దగ్గర 480 పైన ఉంది ఫస్ట్ ముక్క, మనకి 480 దాకా ఉంది ఇంచుమించు.
ఇది మీటర్ ముక్క, మీటర్ ముక్క 580 ప్లస్ మళ్ళీ బ్లౌజ్ సెపరేట్ సెపరేట్ వచ్చింది. ఇట్లా ప్రతి చీర బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది. అంటే మనం ఏంటంటే మ్యాచింగ్ ఉన్నంత వరకు పెట్టేసాం. ఓకే, ఎంత బాగుందో కనకాంబరం కలర్, వెరీ నైస్, క్యూట్. ఇది 3 మీటర్లు, 3 మీటర్లు, 283 283 580 అయింది ప్లస్ జాకెట్ విత్ మనకి బ్లౌజ్. వీటిలో నేనేంటంటే ఎప్పుడు చెప్పేది ఒకటేనమ్మా, 5 మీటర్లు అని మేము ఎందుకు చెప్తామంటే ఎక్కడన్నా ముక్క అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే 5 మీటర్లు కొలత పెడతాం. అదే అదే, అలాగని చెప్పేసి అన్ని 5 మీటర్లే రావు. మాక్సిమం మీకు 5.5 కాడ నుంచి 5.5-6 కూడా తగులుతాయి. అలా కావాలని మేము చెప్తాం మాట. ఎందుకంటే తర్వాత మేము చెప్పి 5.5-6 వస్తాయమ్మని చెప్పాము అనుకో, 5 మీటర్లు వస్తే మాత్రం మమ్మల్ని ఆడుకుంటారు. అందుకనే నేను ప్రతి వీడియోలో ఇదే మాట ఎందుకు చెప్తానంటే జరిగినాయి కాబట్టి సంఘటనలు మేము అదే నమ్మంది చెప్తున్నాము. ప్రతి దానికి వస్తుంది కటింగ్ బాగానే, పక్కా జాకెట్లు కూడా వస్తాయి. మీరు కావాలనుకున్న ఆర్డర్ పెట్టుకోండి. హోల్సేల్ గా వచ్చేదానికి 140 రూపాయలు ఇది. సో 140 రూపాయలు, అవును, 140 × 15 ఇవి 30 బండిల్స్. ఎన్ని సింగిల్స్ ఏమండి వీటిలో, ఆఫ్లు బండిల్ టు బండిల్, బండిల్ కి 30, ఇలా వచ్చేసరికి 30 బండిల్ ఇలా ఉంటుంది అండి. ఒకటి ఫుల్ బండిల్ మీకు వచ్చేదానికి ప్రతి బండిల్ కి కంపల్సరీ లైన్స్ వస్తాయి, పచ్చేళ్ల పైన వస్తాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డిజైన్లు చాలా బాగుంటాయి, క్లాత్ అయితే నంబర్ 1 గా ఉంటుంది. మీకు ఇంకోటి ఈ బ్లూ చీర కూడా చూపిస్తాను, ఇది చాలా బాగుంటుంది. అసలు క్లాత్ అయితే షిఫానేనా అనుకుంటారు, ఇది షిఫాన్ క్లాత్ లో హెవీ ఇది. ఓకే, ఇది కరెక్ట్ కుర్చీలోకి వెళ్ళేటట్టు వచ్చింది చూడు. 180 ప్లస్ 5 మీటర్లు, ఇంకా కుర్చుళ్ళు ఇంకా ఫుల్ ఎక్కువ వచ్చేస్తాయి. అసలు కాకపోతే ఏంటంటే మనం ఇవన్నీ మనం చెప్పకూడదు. అదే అదే, ఏంటంటే కొనుక్కునే అమ్ముకునే వాళ్ళకి అర్థమైంది అండి. ఓపెన్ చేసుకున్నాక వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇందులో కూడా ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ లో కూడా కలర్స్ అన్నమాట. ఈ బ్లాక్ అదేనన్న, బ్లాక్ అదే, రామా గ్రీన్ అదే, బ్లూ అదే, రెడ్ అదే, అవును. ఇట్లా డిజైన్లు అన్ని కలుస్తాయి, అట్లా కలవు అని చెప్పను. కాకపోతే 30 చీరలు బండిలు వస్తే 30 చీరల్లో ఈ గీతలు మాత్రం 10-12 చీరలు, ఈ లహరియా గీతలు మాత్రం ఖచ్చితంగా 10 నుంచి 15 వస్తాయి. మిగిలిన 15 మనకి ఇలా డిజిటల్స్ ఫ్లవర్ వీవింగ్స్ వస్తాయి. మొత్తం 30 వస్తాయి, 30 × 140 ఇప్పుడు అదన్నా, అది అయితే ఇది ఎల్లో వచ్చాం చూపించాం. మొత్తం ఇవే పీస్ ఉంటే ఇది కూడా అంతేనా? ఇది కూడా సేమ్ రేట్, సేమ్ రేటు. కావాలి అనుకున్న వాళ్ళకి ఇప్పుడు 30 చీరల బండిలు ఉంది కదా, ఆ 30 చీరల బండిలో కావాలంటే 2 కలుపుతాం. ఓకే ఓకే, లేదు మాకు సపరేట్ గా కట్టకట్ట కావాలంటే కట్టకట్ట ఇచ్చేస్తాం. ఓకే, మ్యాచింగ్ ఇప్పుడు 30 చీరలు చెప్పాము, 30 చీరలు కంపల్సరీ 2 చీరలు పడతాయి. ప్రతి కట్టకి వస్తాయి 2 చీరలు. అట్లా లేదు మాకు సపరేట్ గా 30 చీరలు కావాలని అంటే అవి కూడా ఇస్తాం. మరి ఇది అంతే, ఇది కూడా అంతే, 30 అచ్చం ఇవే ఉంటాయి. 30 అచ్చం అయ్యా ఉంటాయి, ఇందులో కావాలంటే ఇందులో కూడా 2 వస్తాయి, కంపల్సరీ వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. ఇట్లా మ్యాచింగ్ వస్తుంది, స్టాక్ అయితే ఉంది, ఇబ్బంది ఏం లేదు. స్టాక్ కాదు, అన్లిమిటెడ్ అలాగే. ఇంకో హైట్ చూద్దాం. ఓకే, 140 × 30 అండి, గమనించండి. నెక్స్ట్ డిజైన్ లోకి వెళ్దాం. ఇది కూడా కట్ పీస్ చెప్పినట్టుగానే 5 నుంచి 5.5-6 కొలత వస్తుంది. కాకపోతే కంపెనీ వేరియేషన్ వస్తుంది. ఇందాక చెప్పిందేమో ప్రియాలక్ష్మి కంపెనీ, ఇది వచ్చేదానికి బేల. ఓకే, ఇది బేల, ఇదే విశాల్. ఓకే విశాల్, 2 రకాలు వస్తాయి. ఈ 2 రకాల్లో కూడా క్లాత్లు ఒకదానికి కూడా సంబంధం ఉండదు. ఈ విశాల్ కంపెనీ విశాల్ లాగే ఉంటది, ఇది వచ్చిన బేల, బేల కంపెనీ. క్వాలిటీలు మాత్రం 2 బ్రాండెడ్ కంపెనీలే. ఓకే, ఏ బ్రాండ్ కి ఆ బ్రాండ్ హైలైటెడ్ అండ్ సుపీరియర్ క్వాలిటీ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే అన్న మనకి ఇప్పుడు షేర్ చేస్తున్నారు. డార్క్ మ్యాచింగ్, లైట్ మ్యాచింగ్, కొంచెం మనకి ఇది ఫ్రూటీ మ్యాచింగ్ వచ్చింది. ఇదైతే కంప్లీట్ మనకి డార్క్ చార్ట్ వచ్చింది, గమనించండి. ఇవి మనకి 30 గా ఇవి వచ్చేసరికి మనకి కట్టకు 30, సేమ్ అలానే ఇవి కూడా మనకి వచ్చేసరికి కట్టకు 30 వస్తాయి. ఇది వచ్చేదానికి ఏంటంటే ప్యూర్ జార్జెట్లు, హెవీ పెన్సిల్ గ్రేపులు అవి వస్తాయి. ఇది వచ్చేదానికి ప్యూర్ లేజర్, లేజర్స్ వస్తాయి, ప్యూర్ లేజర్ ప్లస్ ఏంటంటే హెవీ జకార్డ్లు, జకార్డ్స్ ఇట్లా ఈ జకార్డ రంగాలే ఎలా ఉంటది అని అనుకుంటారేమో. క్లాత్ కూడా చూపిస్తాను. ఇందులో మనకి వచ్చేసరికి ఎక్కువ జార్జెట్స్ అండ్ జకార్డ్ అందులోనే, ఇది సాటిన్ జకార్డ్ అంటారు. డిఫరెంట్ గా ఉంది, బాగుంది, షైనింగ్ గా, మెత్తగా వచ్చేదానికి సాటిన్ లేజర్, లేజర్ విత్ సాటిన్ లైన్స్ బాగున్నాయి, డిఫరెంట్ ఉన్నాయి బాగా.
ఇది ప్యూర్ లేజర్. ప్యూర్ లేజర్ డిఫరెంట్ గా ఉంటాయి, ఒక్కో చీర ఒక్కో స్టైల్లో ఉంటాయి. అలాగే ఇందులో బ్రాసోలు కూడా వస్తాయి, బ్రాసోలు కూడా బ్రాసోలు వస్తాయి, ఇట్లా బ్రాసో లైన్స్ వస్తాయి. తీస్తుంటే దేనికి అదే ఎక్స్ట్రానరీగా ఉంది అసలు. అంతే చాలా బాగున్నాయి ప్యాటర్న్స్, చాలా చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి, వెంటనే అమ్మేస్తారండి, వెంటనే సేల్ అయిపోతాయి ఖచ్చితంగా. అసలు చాలా బాగున్నాయి. కటింగ్ వచ్చేదానికి చెప్పా కదమ్మా, ఇట్లో ఇందాక మనకు అందులో చూపించినట్టుగా ప్రతిదానికి జాకెట్లు అయితే రావు. అందులో ప్రతిదానికి జాకెట్లు వస్తాయి, ఇందులో జాకెట్ రాదు. కానీ క్వాలిటీ వచ్చేదానికి హెవీ క్వాలిటీ. ఇప్పుడు జాకెట్ మైన ముక్క మనకి రన్నింగ్ లో ఉంటదిగా, రాదు. అది 6 మీటర్ చీర అయితేనే వస్తుంది, అది స్విచ్ లోకి వెళ్లేది, అయితే జాయింట్ అయితే. కాకపోతే ఇందులో ఏంటంటే జాకెట్ రాపోయినా కూడా మీకు మాక్సిమం ముక్క కుర్చీలోకి వెళ్ళేటట్టే వస్తుంది. ఎందుకంటే పల్లోలు రావు, పల్లోలు చాలా తక్కువ అనమాట. కొలతలు కూడా మనకి చాలా పెద్ద కొలతలు, కొలతలు అయితే పెద్ద వస్తాయి. ఇప్పుడు ఎంత ఉండ చిన్న, అది వచ్చేసరికి 2.80 ఉంది ఒక ముక్క, 3 ఉంది. ఇప్పుడు 3, 2, 80, 5, 80 5, 80 అయింది. మీకు 5 మీటర్ కొలత అనేది ఏంటంటే ఎక్కడైనా రేర్ గా 1.5 తగ్గుతుంది, అంతేగాని అచ్చంగా 5 వస్తాయని అయితే మేము చెప్పాము. ఓకే, ఏదైనా ఆల్మోస్ట్ కొంచెం 5.5 నుంచి 5.5 ఏబోనే ఉంటది అనమాట. 5.5, 5.5, 5.5, 6 కానీ బ్లౌజ్ అయితే రాదు, బ్లౌజ్ అయితే వీటిలో రాదు. ఎందుకంటే మీకు 6 మీటర్ చీర కుర్చీల్లో కొంచెం జాయింట్ కూడా ఈ కంపెనీ వాళ్ళు జాకెట్లు ఇవ్వరు. ఈ విశాల దాంట్లో జాకెట్ రాదు, ఈ బేల దాంట్లో కూడా జాకెట్ రాదు. ఎందుకంటే వాళ్ళంటే ఏదో క్యాట్లాగ్ సెట్ చేస్తుంటారు డిజైన్లు, అందుకని బ్లౌజులు వాళ్లే ఉంచుకొని మనకివ్వరు. మన కట్ పీస్ వరకు ఇస్తారు, కానీ బ్లౌజులు అయితే కంపల్సరీ ఎవరు ఇవ్వరు. ఈ రెండు కంపెనీలు, ఇది ఒకటి చెప్పాలి అంటే కస్టమైజేషన్ చేసుకోవడానికి ఇలా రాకపోవటమే బెటర్ ఏమో. కస్టమైజేషన్ ఇదే బెస్ట్, ఇదే బెస్ట్. బ్లౌజ్ వస్తే మళ్ళీ ముక్క వేస్ట్ అయింది, ముక్క వేస్ట్ అయింది. అవును, అంతవరకు లెంత్ వరకు ఒక్కోసారి ఏంటంటే కొంతమంది వేయించుకుంటారు, కొంతమంది ఫుల్ ఇదే కావాలనుకుంటారు, అప్పుడు ఇదే ప్లస్ పాయింట్. మొత్తం ఇదే కావాలి. అవునవును. ఇందులో ఇంకో విషయం ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, విపులు, విశాలు, సుభాష్, ఇంకో లక్ష్మీపతి, ఓకేనా, ఈ బేల, ఇంకా 4-5 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీ వాళ్ళంతా ఏంటంటే బ్లౌజులు ఇవ్వరు. ఓకే, కట్ పీస్ ఎవరు చేసినా సరే, నేనే కాదు ఎవరు చేసినా సరే బ్లౌజులు రావు. ఓకేనా, ఓన్లీ శారీస్. ఒకవేళ 6 మీటర్ చీరకి ఏం చేస్తారంటే శారీలో పీస్ సెపరేట్ ముక్క పెడతారు. ఒకటి పెట్టినా కూడా మళ్ళీ ఆపోజిట్ గా పెట్టారు, అదే డిజైన్ పెడతారు. చీరలో ముక్క పెడతాం, సెపరేట్ గా పెడతాం. అది ఇందులో వచ్చింది ఏంటంటే కొలతలు అయితే హెవీగా వస్తాయి, క్వాలిటీలు కూడా హెవీ క్వాలిటీ. అసలు డిజైన్స్ వస్తున్నాయి, దేనికి దానికి సంబంధం లేదు కదా. ఇప్పుడు ఇది చూద్దాం, ఇది వచ్చేదానికి జార్జెట్లు అనమాట. ఈ క్వాలిటీకి ఆ క్వాలిటీ సంబంధం, ఇవి మనకి డార్క్ మ్యాచింగ్ వచ్చింది అండ్ వివరంగా చూపించాము. ఈ కస్టమైజేషన్ చాలా బాగుంటుంది, చాలా బాగుంది, డిజైన్స్ చాలా బాగుంది. ఓకే, మనకి అంటే ఇందులో ఓకే నైస్ కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి, ఓపెన్ చేస్తే ఇంకా లుక్ తెలుస్తుంది అసలు. ఓకే, దేనికదే అసలు నైస్ అండి. దాన్ని చూడండి, ఇదంతా ఏంటంటే విశాల్ కంపెనీ. ఓకే ఓకే, ఇదేమో లైన్స్ లైన్స్ వచ్చినాయి. కొలతలు కూడా మనకి, ఇది వెయిట్ లెస్ అసలు, చీర పట్టుకుని బొరువే రాదు. అవునన్నా, గంధం ఏంటి మనకి పింక్ షేడ్ ఇవన్నీ ఏంటంటే. ఓ మై గాడ్, విశాల్లో వచ్చేదానికి ఏంటంటే ఫ్లోరల్ ప్రింట్లు వస్తాయి, చాలా బాగుంది. బార్డర్స్ చాలా తక్కువ అనమాట, ఇందులో 1.5 బార్డర్ తగిలినా కూడా ఇందులో వచ్చేదానికి మాక్సిమం ఎక్కడైనా ఒకటే తగిలింది. ఓకే, బోర్డర్ లెస్ వచ్చినాయి, నిజమే లెస్ ఇవన్నీ. మళ్ళీ ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది, అయితే చాలా బాగుంది. రియల్లీ రియల్లీ రియల్లీ, నువ్వు ఎన్ని డిజైన్ అన్న చూడు, బార్డర్స్ రావు. ఓకే ఓకే, నీకు అసలు చూడు అన్న, సూపర్ అన్న, కలెక్షన్ అదిరిపోయింది. విశాల్ కంపెనీ మామూలుగా కాదు, క్వాలిటీ వచ్చేసరికి హెవీ క్వాలిటీ అనమాట. ఈ కంపెనీ, ఈ కంపెనీయే, ఆ కంపెనీ, ఆ కంపెనీ, రెండిటికి రెండే. అవును, ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీలు బ్రాండెడ్ లాగే ఉంటాయి. ఇప్పుడు 100 రూపాయల కాగితం యాడికి వెళ్ళిన చెల్లుబాటు అయింది, అదే మనకి 2000 కాగితాలు చూడు మొన్నటి దాకా ఏం చేశారు, దానికి బ్యాన్ చేసినా కూడా 2000 కాగితం కాగితమా అనుకుంటా. అంతే, క్వాలిటీలు ఏంటంటే తేడా ఉంటాయి. ఇది వచ్చేదానికి హోల్సేల్ గా బండిల్ కి 30 వస్తాయమ్మా, 35 పెడతలేదు, 30 బండిల్ కి కేవలం 145 రూపాయలు. ఇది నేను అంత ముందు కూడా అమ్మాను, అదే రేటు పెట్టేస్తున్నా. 1 రూపాయి ఎక్కువ పెడతలే తక్కువ పెట్టలే, 145 రూపాయలకి అమ్మితే నాకు వచ్చేది 5 రూపాయలే, 3×5 = 15, 150 రూపాయలు వస్తాయి ఒక బండిల్. కాకపోతే మనం బండిల మీద వెళ్తాయి, ఇది కూడా వచ్చేదానికి అన్లిమిటెడ్.
ఓకే అన్లిమిటెడ్ అసలు మంచి కలెక్షన్ చాలా బాగా నచ్చింది, హ్యాపీగా ఉంది చెప్తుంటే చూస్తుంటే అండ్ మీ మాటలన్నీ వింటుంటే. అండ్ కలెక్షన్ నేను స్వయంగా చూసాను కాబట్టి రియల్లీ అండి అసలు తీసుకొని ఎవరైనా స్టార్ట్ చేసినా కూడా సూపర్ గా నెట్టుకు వస్తారు ఆడవాళ్ళకైతే చాలా అనువుగా ఉంటాం ఎందుకంటే క్లాత్ లకే పడిపోతారు ముందు ఇళ్ళకాడ, ఎందుకంటే ఇది జార్జెట్ ఇది ప్యూర్ లేజర్. అవును ఈ విశాల కంపెనీ వాడిది ఏంటంటే ఎక్కువ జార్జెట్లే వస్తాయి, ఈ వీళ్ళది బేలా వాళ్ళది ఏంటంటే ప్యూర్ లేజర్లు వస్తాయి. ఓకే ఎవరైనా స్టార్ట్ చేసే అయితే ఉండదు వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్నా అవి రెండు మూడు కట్లు ఇవో రెండు మూడు కట్లు వేసుకుని ఇప్పుడు స్టార్ట్ చేసిన కూడా ఏకదమ్ వెళ్ళిపోతారు వాళ్ళు. అసలు అలా ట్రై చేయాలనుకున్న వాళ్ళు రెండు కట్లే వద్దు, శాంపుల్ గా అదొకటి ఇదొకటి తీసుకెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ తెల్లారపాటికి వస్తారు ఎందుకంటే అలా అయిపోయింది అన్నా అని, ఎందుకంటే అంత నమ్మకం అనమాట కంపెనీల మీద. ఇప్పుడు లక్ష్మీపతి ఉంది, లక్ష్మీపతి చాలా మంది అడుగుతుంటారు కానీ లక్ష్మీపతి ఏంటంటే బాగా ఓపెన్ అయిపోయింది, అవును దానికి వాల్యూ లేదు. ఇప్పుడు ఒకప్పుడు లక్ష్మీపతి అంటే అదే కావాలి, అదే కావాలనుకున్న ఇప్పుడు ఏంటంటే లక్ష్మీపతి అనేది ఓపెన్ అయిపోయింది జనాలందరికి, అది తెలిసిపోయింది క్లాత్ ఏంటంటే ఇప్పుడు దాని గోలెద్దు చెప్పిన బాగోదు. సరే ఇదైతే హోల్సేల్ రేట్ అమ్మా, ఇందులో సింగిల్స్ అయితే ఏముండవు, బండిల్ టు బండిల్ తీసుకున్నారు 30 చీరలు 30 పీసెస్ ఉంటాయి 30 × 145 145. ఓకే నెక్స్ట్ ఇంకో చూద్దాం, మనం ఎప్పటి నుంచో కస్టమర్లకి చూపిద్దాం అని అనుకుంటున్నాను కాకపోతే ఇప్పటికప్పుడు మిస్ అవుతుంది. ఇది వచ్చేదానికి గ్లాస్ బ్రాస్, గ్లాస్ బ్రాస్ కానీ డిజైన్ కలర్ఫుల్ గా ఉంది, అసలు కలర్ఫుల్ గా ఉంటుంది, క్లాత్ కూడా బాగుంటుంది, సూపర్ బారు చీర వచ్చేదానికి 1670 రూపాయలు. ఇంకో విషయం ఏంటంటే ఇందులో ఇంకోటి కూడా చెప్తా, మీరు 1670 రూపాయలు పెట్టి బారు చీర కొన్నా జాకెట్ రాదు. ఓకే ఓకే జాకెట్ ఏం చేస్తారంటే రాసులకి జాకెట్ ఉంటుంది చూసారా, లేదంటే తూపిన జాకెట్ అని పెడతారు, అదొక క్లాత్ ఇదొక క్లాత్ రెండిట్లో ఏదో ఒకటి పెడతారు, ఎందుకంటే డిజైనర్ పీస్ డిజైనర్ పీస్ కాబట్టి దీనికి బ్లౌజ్ సపరేట్ రావు, పల్లోలు కూడా ఎక్కడన్నా 1 ఎర తగులుతాయి అంతే. బార్ చీరకైతే పల్లో వస్తుంది, మనం కట్ సారీస్ చెప్తున్నావు, కట్ సారీస్ ఏంటంటే ఎక్కడన్నా 1 ఎర పల్లో తగిలిద్ది, మాక్సిమం పల్లో రాదు కానీ కస్టమైజేషన్ అయితే సూపర్ గా ఉంటుంది. లాంగ్ ఫ్రాక్ ఇది వచ్చేసరికి కటింగ్ 6 మీటర్ కటింగ్ కింద గాగ్రా గుట్టించుకుంటే కూడా భలే ఉంటది, అసలు ఎక్సలెంట్ గా ఉంటాయి. అసలు ఈ క్లాత్ దొరకు, ఇందులో 2 మీటర్ల ముక్క వచ్చేదానికి 150 దగ్గర నుంచి 200 అమ్ముతారు, 2 మీటర్ల ముక్కే. మనం ఏంటంటే కట్ సారీస్ చేసాం కాబట్టి నేను ఎందుకు ఇంతవరకు వీడియోలో పెట్టలా అంటే ఈ క్లాత్ పెట్టితే మళ్ళీ ఓపెన్ అయిపోయింది అన్న ఆలోచనతో పెట్టదలుచుకోలేదు పెట్టలేదు, కానీ కంపెనీ కూడా బ్రాండెడ్ కంపెనీ, ఫుల్ లైట్ వెయిట్ హెవీ క్వాలిటీ గ్లాస్ గ్లాస్ బ్రాసో అండ్ మనకి మంచి పీచ్ కలర్ మీద గ్రీన్ అండ్ మనకి పింక్ అండ్ రామా గ్రీన్ అండ్ కలర్ఫుల్ గా ఉందండి, రెండు షేడ్లు వస్తాయి, 2 షేడ్స్ వచ్చినాయి, 3-4 వస్తాయి షేడ్లు, కాకపోతే డిజైన్ అదే కలర్ అదే, ఆ కలర్స్ లోని వేరియేషన్స్ ఒక 4-5 వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ రెండు వేరు వేరుగా ఉంటాయి, ఫ్లవర్ కొమ్మల దగ్గర బార్డర్ చూసి అర్థమైపోతుంది. ఓకే ఇది కొంచెం డార్క్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది, ఇది మనకి రేషం ఫినిషింగ్ వచ్చింది. ఓకే ఓకే బార్డర్ వేరియేషన్ వస్తాయి, సింగిల్ కలరే ఇదే చీరలు నాకు అచ్చంగా 1200 చీర ఒకటే కలర్, కానీ కలర్ చాలా బాగుందన్న ఈ కాంబినేషన్. నేను బెంగళూరు పంపిస్తే సింగిల్ కలర్ అయినా కూడా దగ్గర దగ్గర ఒకే కస్టమర్ 750 చీర అమ్మాడు, అబ్బా సూపర్, ఒకటే కలర్ 750 చీర అమ్మాడు, అసలు ఫుల్ అసలు ఎందుకంటే కలర్ కాంబినేషన్ బాగుంటుంది, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కే ఈ పీస్ వెళ్ళిపోయింది అసలు ముందు మిగలకుండా. ఒక్క చీర ఓపెన్ చేస్తే పనిలో చెప్పా కదమ్మా కొన్నిటికే వస్తుందండి, అసలు కొన్నిటికే వచ్చేది గమనించండి అన్న కొద్ది లక్కీ హ్యాండ్ ఏదైనా కొన్నిటికని చెప్తాం కదా మనం, అన్న పట్టుకుంటే దానికి వస్తుంది కాబట్టి ఫిక్స్ అవ్వకండి, మన వాళ్ళు మాత్రం కొన్నిటికే వస్తుంది. ఓకే వాస్తవంగా అయితే బ్లౌజ్ కూడా ఇలా రావాలి కానీ ఈ బ్లౌజులు ఇవ్వరు వాళ్ళు, ఫుల్ శారీ కూడా బ్లౌజ్ తీరు. ఓకే బ్లౌజ్ పెట్టాలంటే ఏమైందంటే ఇక్కడ ఇది మందంగా పెట్టాలి, దానికి యార్న్ ఎక్కువ అవుతుంది, అందుకని బ్లౌజ్ పెట్టరాళ్ళు, దీనికి డిజైనర్ బ్లౌజ్ ఇస్తారు. ఇది వచ్చేదానికి 4 మీటర్ పైన ఉంది చూడమ్మ, 480 పైన ఉంది, ఓకే ఇంచుమించు 5 వేసుకోవటమే, అది కూడా ఓపెన్ చేసి చూపిద్దాం చీర ఫుల్ గా. వెరీ నైస్, ఏదైనా మంచి కాంట్రాస్ట్ లో ఏదైనా కొంచెం డిఫరెంట్ బ్లౌజ్ నీ వైపు వస్తే ఇటు తిప్పుదాం, ఇది శారీ నైస్.
చాలా బాగుంది. ఓన్లీ సింగిల్ కలర్, సింగిల్ కలర్, అసలు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తా. ఇట్లా అడగండి, ఒకటి కావాలన్నా ఇస్తాను, ఇస్తాను. ఓకే అమ్మాయి ఫోన్లేండి, హ్యాపీ. రేట్ మాత్రం ఒకటే రేటు దీనికి, సింగిల్ గా అయినా సరే పది తీసుకున్నా ఒకటే రేటు. సింగిల్ వాళ్ళకి కూడా అదే రేటేనా? అదే రేట్ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఓకే, ఇది 2 మీటర్ల ముక్క. అందులో మనకి ఇందా పెద్ద ముక్క చూపించాం కదా, అందులో బ్లౌజ్ కట్ చేసుకోవాలి. 5 మీటర్లు ఉంది, 80 పాయింట్ బ్లౌజ్ కట్ చేసుకున్నా 4.20 ముక్క అది వస్తుంది, 2 మీటర్ల ముక్క ఇది వస్తుంది, అక్కడికి 6.20 కొలతల్లో తేడా లేవుండవు. ఇది వచ్చేదాన్ని సింగిల్ కలర్ అమ్మా, లేదు హోల్సేల్ గా బండిల్ బండిల్ తీసుకుంటావన్నా తీసుకోవచ్చు, బండికి 30 వస్తాయి. సేమ్ యాజ్ ఇట్ ఇస్ మనం 30 పెడతాము, గమనించండి. కానీ చాలా బాగుంది, ఏదైనా మెటీరియల్ వైజ్ మీరు అమ్మచ్చు హ్యాపీగా. అంటే ఏంటంటే కొంతమంది టాప్ కుట్టించుకుంటా అనుకున్నోళ్ళు, మీరు ఇళ్ళ దగ్గర తీసుకున్నారు అనుకోండి, 2-2.5 మీటర్ వాళ్ళకి కట్ చేసి ఇవ్వచ్చు, వాళ్ళు కొంచెం అంబ్రెల్లా ఫ్రాక్ లా కుట్టించుకోవచ్చు అనమాట. అప్పుడు ఇంకా మీరైతే ఎక్కువ అమౌంట్ కూడా గెయిన్ చేసుకోగలుగుతారు, సారీ పర్పస్ గా కూడా మీరైతే బ్రహ్మాండంగా వాళ్ళ శారీ కింద కట్టుకోవాలనుకునే వాళ్ళకైతే అసలు ఎంటుకుంటది చీర, అసలు చీర ఫుల్ పార్టీ వేర్ అనమాట. మనం పార్టీలు కూడా వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ఈ కలర్ లో అసలు జాయింట్ కూడా తెలియదు మనకి, కలర్ లో జాయింట్ కూడా అసలు ఎక్కడుంది ఏంటో మనం ఎదుగు చెప్పాలి, తెలియదు కూడా తెలియదు. ఇట్లా చాలా చాలా బాగుంది, అసలు మిస్ చేసుకోవద్దండి, కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన సాత్విక్ ప్రిన్స్ నుంచి మంచి వీడియో అయితే వాచ్ చేశారండి. షాప్ నెంబర్ 113 మనకి బి బ్లాక్ లో అయితే షాప్ అయితే ఉంటుంది అనమాట. సో సూపర్ 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 కలెక్షన్, ఏదైనా కూడా మీకు ఒకసారికి కట్టకు 30 పీసులు అయితే వస్తాయి. మనం ఏం చెప్తున్నాం, కట్ శారీసా ఫుల్ శారీసా ప్రైస్ అన్ని మీకైతే స్క్రోల్ అవుతూ ఉంటాయి. అండ్ మాత్రం ఈ కట్ అయితే మాత్రం చాలా బాగుంది, డిజైనర్ పీస్ అయితే బాగా అమ్ముతారు. ఇంకా వీలైతే రెండోది కూడా మీకు నీడు పడుద్ది, ఒక 30 అమ్మి కాబట్టి కొంచెం అలర్ట్ గా అయితే ఉండి వెంట వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. సో మీలాగా ఆలోచించి ఒక 2-3 కట్టలు తీసుకుంటే కొంచెం స్టాక్ అనేది కొద్ది తొందరగా అయిపోయే అవకాశం ఉంటుంది, కాబట్టి కొన్నిట్లో స్టఫ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా ఆలోచించి ధైర్యం చేసి 2 కట్టలు తీసుకున్నా కూడా నష్టం లేదు. ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళ కోసం చాలా అనువైన రేట్ అమ్మా. నేను యాక్చువల్ గా అయితే అమ్మింది 470 రూపాయలు ముక్కలు చేరే, అంటే కలర్ మ్యాచింగ్ వస్తాయి, ఇందులో డిజైన్స్ వస్తాయి, దగ్గర దగ్గర 30 డిజైన్లు వస్తాయి, 30 డిజైన్లు అయిపోయినాయి. కాకపోతే ఈ ఒక్క కలరే నాకు చాలా ఎక్కువ వచ్చింది. నేను ఎంత నష్టానికి అమ్ముతానంటే చీరకి 120 రూపాయలు నష్టం పెట్టుకుని, సింగిల్ కలరే కాబట్టి మన కస్టమర్స్ కూడా కొద్దిగా అలవాటు చేసినట్టు ఉంటుంది అని. ఇంతవరకు పెట్టలే మనం గ్లాస్ బ్రాస్ అనేది, ఇంతవరకు పెట్టలేదు, ఇదే స్టార్టింగ్. హోల్సేల్ రేటు కేవలం 350. ఇంకా అదే రేటుకి సింగిల్ కూడా, సింగిల్ అయింది ఇంకా అదే చెప్పాను కదా, ఎందుకంటే కలర్ మ్యాచింగ్ ఉంది అనుకో, నేను కూడా బండిల్ బండిల్ అని చెప్పేవాడిని, కాదు సింగిల్ కలరే కాబట్టి అప్పుడు వాళ్ళకు కూడా సింగిల్ వాళ్ళకి కూడా అవకాశం ఇవ్వాలి, ఎందుకంటే కస్టమైజేషన్ బాగుంటుంది, శారీకి బాగుంటుంది, ఓవరాల్ గా ఎలా చూసినా బాగుంటుంది, బెనిఫిట్ కేవలం 350 రూపాయలు. 350 రూపాయలు నెక్స్ట్ ఇంకో ఐటమ్. షూర్ అన్న, నెక్స్ట్ మన కలెక్షన్ వచ్చేదానికి నైటీలు కలెక్షన్. మనం ఏంటంటే పోయిన వారం లెంత్ ఎక్కువైందని చెప్పేసి రేట్ వరకే చెప్పాము, అవునవునవును. ఇప్పుడు వచ్చేదానికి చూపిస్తున్నాం లెంత్ కూడా, ఇది 2XL. ఓకేనా, ఇది 2XL సైజ్ అమ్మా, చూసారుగా 3XL సైజ్ లో ఉంది. అవునవును, వెడల్పు అసలు 3-4XL వరకు సరిపోయినట్టుంది, బాగా వెడల్పు బాగా వచ్చింది. ఓకే, రేట్ కూడా మనం ఏంటంటే వేరియేషన్ చూపిస్తున్నాము. మనం అంత ముందు 160 రూపాయలు స్టార్టింగ్ రేట్ పెట్టాము, ఇది వచ్చేదానికి 150 రూపాయలు. ఇప్పుడు 150 రూపాయలే, కాకపోతే క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది, అది మాత్రం గుర్తు పెట్టుకోండి. పిండి కొద్ది రొట్టె, డబ్బు కొద్ది చీర, అంతే ఏదైనా మనం డబ్బులు పెట్టే కొంది క్వాలిటీ పెరిగింది, రేటు డబ్బులు తగ్గించే కొంది క్వాలిటీ తగ్గింది. ఇది వచ్చేదానికి 150 రూపాయలు. ఇందులో వచ్చేదానికి రంగులు ఇలా వస్తాయి మీకు, 150 రూపాయలు కదా, క్వాలిటీ బాగానే ఉంటుంది అలాగని చెప్పి తీసేసే క్వాలిటీ. సో మనం పెట్టిన ప్రైస్ కి మనం ఇస్తున్న క్వాలిటీ బెస్ట్ అనుకోవచ్చు అనమాట. అండ్ మనకి వచ్చేసరికి చూడండి, మనకి అంటే బ్లాక్ అని, బ్రిక్ అని, గ్రీను అండ్ మనకి బ్లూ, అన్ని కలర్స్ అనమాట, మెరూను, అన్ని డార్క్ కలర్స్. అయితే మనం ఇస్తున్న మెజర్మెంట్ ఏంటి, పన్నాలు ఏమైనా తక్కువ ఇస్తున్నామా అనుకుంటే పన్నాలు ఎక్కువగా ఉన్నాయి, పొడవు ఏమైనా తక్కువ ఉందా అనుకుంటే పొడవు ఎక్కువ ఉంది. అలానే మనం పెట్టిన 150 రూపాయలకి మనకి మంచి క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అంటే రేటు మారే కొంచెంది, క్వాలిటీ పెరుగుతాయి. 150 రూపాయల క్వాలిటీ 150 లాగా ఉంటుంది, బాగుంటుంది.
ఇది వచ్చేదానికి సైజులు కూడా మీకు ఫ్రీ సైజులు వస్తాయి, ఎంత లావాలి కానీ సరే సరిపోద్ది. చూసారు కదా సైజు, 3XL సైజ్ పైన ఉంది. ఇందులో వచ్చేసరికి ఇది ఒక సెట్ అనమాట, ఒక సెట్ కి 6 కలర్స్ వస్తాయి, 6 పీసులు వస్తాయి. సెట్ ఇట్లా సెట్ సెట్ కావాలనుకునే వాళ్ళు హోల్సేల్ రేట్ తీసుకోవచ్చు, 150 రూపాయలు. మీరు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ గా వచ్చి చూసి తీసుకోవచ్చు. వచ్చి కలెక్షన్ సారీస్ చూసే వాళ్ళని అప్పుడు కూడా చేతికి తీసుకోవచ్చు. ఇది ఇది ఒక ఐటమ్. నెక్స్ట్ సెల్లే. సో నెక్స్ట్ ప్రైస్ 160 మీకు అయితే షేర్ చేస్తున్నాం, గమనించండి. ఇది వచ్చేసరికి మనకి 160 పడుతుంది అనమాట. క్వాలిటీ మారుతుంది, కొంచెం డిఫరెంట్ వచ్చింది క్వాలిటీ కూడా. ఇట్లా డిజైన్స్ వస్తాయి. ఓకే, వీటిల్లో డిజైన్స్ అనమాట. ఇది కూడా మనకి స్క్వేర్ నెక్, కళ్యాణి నెక్ అంటారు కదా, అలా వచ్చింది అనమాట. వైట్ అండ్ బ్లాక్ కలర్ పైపింగ్ అండ్ కలర్ చార్ట్ అయితే వచ్చేయండి. 160 రూపీస్ అయితే పడుతుంది. ఇందులో కూడా కలర్స్ వస్తాయి సెట్ కి, ఇది కూడా 6 రంగులే వస్తాయి అన్ని, అంటే 6 డిజైన్లు కలిపి పెడతారు అనమాట సెట్ ఇట్లా. నేను కాకపోతే ఏంటంటే ముందు చూపిస్తున్నా మీకు, డిజైన్లు ఇలా వస్తాయి, క్వాలిటీ ఇలా వస్తాయని అనమాట. వీటిలో వచ్చేటటువంటి కలర్స్ డిజైన్స్ ఇవి కూడా ఏంటంటే సెట్ కి 6 వస్తాయి అమ్మా. హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళు అట్లా 6 సెలెక్షన్ చేసుకోవచ్చు. సెట్ సెట్ చూపిస్తాం, సెట్ తీసుకోవచ్చు. ఇవి వచ్చేసరికి మనకి 160 × 5 6. నెక్స్ట్ వచ్చేదానికి ఇది రౌండ్ నెక్ వస్తుంది, ఇది కూడా 2XL సైజు. అయితే మనకి నెక్ ప్యాటర్న్ అయితే మారింది అనమాట. ఇందులో 3 మోడల్స్ వస్తాయి. ఇది కూడా చాలా వెడల్పు వచ్చింది అనమాట. ఇవన్నీ ఏంటంటే ఇట్లా ఇది ఒక మోడల్, అందులో వచ్చేదానికి మీకు ఇంకోటి చూపిస్తాను. రౌండ్ నెక్ పైపింగ్ లేస్ అయితే వచ్చింది, గమనించండి. అందులోనే ఇందులో కూడా పలక కూడా వచ్చింది అనమాట. కలంకారీ ప్రింట్ వస్తుంది, రేటు మారింది, క్వాలిటీ మారింది. అందులోనే ఇట్లా బటన్ సిస్టమ్, ఫ్యాన్సీ బటన్. ఓకే ఓకే, ఇది ఇంకొక మోడల్ అనమాట. మోడల్ పైపింగ్స్, బటన్స్ బటన్స్ ఇందులో కూడా మళ్ళీ మనకు మోడల్స్ మారుతా ఉంటాయి. బటన్స్ లో కూడా ఇంకొక డిజైన్ ఉంది, అది కూడా చూడండి. ఇది కూడా ఒకటి ఓపెన్ చేయండి. మొత్తం 4 డిజైన్స్ చూపించాము. ఓకే, ఒకటి అండ్ మనకి వచ్చరికి సెకండ్ది ఈ మోడల్ అనమాట. అంటే సింగిల్ కలర్ అనమాట. అవునవును, ఇది మనకి మళ్ళీ డబల్ కలర్ వచ్చింది. ఇది మనకి సింగిల్ కలంకారీ వచ్చింది పలక. ఇది మనకి రౌండ్ నెక్ ఇట్లా 4 మోడల్స్ వస్తాయి. ఇవి ఎంత పడతాయి అన్న? వచ్చేదానికి 210 రూపాయలు. 210 హోల్సేల్ ప్రైస్, 210 రూపాయలు. 210 × 6 ఏ నెక్ వేసుకున్నా వాళ్ళ చాయిస్, వాళ్ళ ఇష్టం అనమాట. అందులో ఇంకో మోడల్ కూడా వస్తుంది ఇట్లా పలక మెడలోనే, కలంకారీ డిజైన్ లో ఎక్కువ వస్తుంది, అది కూడా చూపిస్తాం. ఓకే ఓకే, బాగుంది క్వాలిటీ. క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది, 210 రూపాయలు తగ్గట్టే ఉంటుంది క్వాలిటీ కూడా. బయటకు వెళ్తే ఇదే నైటీ మీరు కొనాలంటే 350 రూపాయలు నిలబెట్టి తీసుకుంటారు ఈ క్లాత్ కి. కాకపోతే ఏంటంటే మనం గుట్టించే కాబట్టి ఒక రేట్ ఇచ్చేస్తున్నాం. మనకు హోల్సేల్ గా నైటీకి 5 రూపాయలు వచ్చిన సార్ మనకి, ఖర్చులన్నీ పోను 5 రూపాయలు మిగిలిన సార్. ఎందుకంటే హోల్సేల్ గా ఒక బేల్ కి 200 పీసులు వెళ్తాయి. నాకు అలా వస్తుంది లాభం అనేది, అట్లా చూసుకుంటా ఎన్ని బేళ్ళు అమ్మాను. ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళు ఏదంటే నైట్ అమ్మితే 20 ఎట్లా వచ్చిందని వాళ్ళు చూస్తారు. వాళ్ళ పద్ధతి వేరు, మన పద్ధతి వేరు అనమాట. హోల్సేల్ పద్ధతి వేరుగా ఉంటుంది. ఇట్లా ఇది ఒక మోడల్ అమ్మంతవరకు నైట్. ఈ 3 రకాలు. నెక్స్ట్ వచ్చేదానికి లంగాలు, లోపల లంగాలు, లంగాలు కూడా. ఇది జంబో, పెద్ద సైజు, పెద్ద సైజు. ఎంత లావు మనిషికైనా సరే చాలదు అనే మాట రాదు. నడుము లూజ్ బాగుంటుంది అనమాట. నడుము కానీ ఇది లెగ్ కానీ పొడుగు అంత బాగుంటాయి. ఇది ఇది జంబో లంగా. ఇది బయట హోల్సేల్ కి 150 రూపాయలు అమ్ముతున్నారు. మనం వచ్చేదానికి 130 రూపాయలకి ఇస్తున్నాం. 130 రూపాయలు, 130. ఇది సైజు, ఇందులో కావాలంటే కలర్స్ వస్తాయి అనమాట. ఇది వచ్చేదానికి బండిల్ కి 25 లంగాలు వస్తాయి. బండిల్ కి ఒక సెట్ 25 లంగాలు, 25 కలర్స్. అలాగే ఇందులో ఇంకో సైజు ఉంది, ఎక్సెల్ సైజు. ఆ ఎక్సెల్ సైజ్ వచ్చేదానికి 105 రూపాయలు. 105 రూపాయలు. అందులో కూడా సెట్ కి 25 వస్తాయి. అది కూడా మీకు సైజ్ చూపిస్తాం మళ్ళీ ఒకసారి. సో కొంచెం చిన్న సైజ్ అనమాట, 105 రూపాయలు. అండ్ మనకి చిన్న సైజ్ కాదు, రెగ్యులర్ సైజ్. నార్మల్ సైజ్ రెగ్యులర్ గా అందరూ వాడేది, ఈ సైజ్ ఎక్కువ మాక్సిమం ఇదే వాడతారు. మనం ఇందా చూపించింది ఏంటంటే కొద్దిగా ఒళ్ళుగా వాళ్ళకి లేదు, మామూలుగా వాడేవాళ్ళు కూడా కొంతమంది ఏంటంటే కొంత ఇంకా విలంబరం కావాలనుకున్నట్టు అట్లా జంబో లంగాలు తీసుకుంటారు. ఇది కూడా వచ్చేదానికి బండిల్ కి 25 వస్తాయి, 25 కలర్స్ అనమాట, సెట్ అనమాట. అది బండిల్ కి 25 సెట్. ఇట్లా తీసుకునే వాళ్ళకి ఏంటంటే
కలర్స్ మ్యాచింగ్ అన్ని కలుస్తాయి, అన్ని కలుస్తాయి అమ్ముకునే వాళ్ళకి. 25 పీసులు 25 కలర్స్ పెద్దగా అయినా అంతే, 25 రంగులు 25 పీసులు వస్తాయి. ఇది చిన్న మామూలు అయితే రెగ్యులర్ అయితే 105 రూపాయలు, కొంచెం జంబో సైజ్ అయితే 130 రూపాయలు. మధ్యలో ఇంకో మీడియం సైజ్ ఒకటి ఉంది, కానీ అది ఎవరు ఎక్కువ ఇష్టపడతారు, అందుకనే దాన్ని ఆపించేసుకుంటారు. ఎక్కువ రెగ్యులర్ ఇయే వెళ్తాయి ఈ జంబో సైజ్. అంటే ఇది వచ్చి దానికి 3XL, ఇది ఇది XL, మధ్యలో 2XL బాటిల్ అందుకని ఆపేశాం. ఇదమ్మా ఈ వారం కలెక్షన్. నెక్స్ట్ వచ్చే వారం ఇంకో కలెక్షన్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. బాయ్ బాయ్ అన్న.